నేను సమాధానం చెప్పకపోతే రాంగ్ మెసేజ్ రాష్ట్రం అంతా ఎత్తున్న దిశ, అందుకే సమాధానం చెప్తున్నా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నా కడుపు అంటే ఏంటో దిశ, రాజశేఖర రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్ చరిత్ర దిశ, ఎవరిదైనా దిశ అది మీకు తెలియదా? రాజశేఖర రెడ్డి నాకు ఎంత మంచి స్నేహితుడు అంటే మేమిద్దరం మంత్రులుగా ఒక రూమ్ లో పడుకున్నాం దిశ, మేమిద్దరం మీద అంత క్లోజ్ ఫ్రెండ్ నాకు. చెప్పండి ఇది ఎవరు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలియకపోతుంది దిశ, 78-83 మా ఇద్దరు ఇక్కడ ఎంత వాళ్ళు తెలుస్తుంది. మా అంత మంచి స్నేహితులు ఎవరు లేరు అధ్యక్ష. వినండి, మా మధ్య రాజకీయ విరోధం తప్ప వ్యక్తిగత విరోధం లేదు. నేను తెలుగుదేశానికి వచ్చారు, ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, రాజకీయంగా పోరాడడం తప్ప వ్యక్తిగత కాదు. 2007 అధ్యక్ష ఎవరు అధ్యక్ష? ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి అధ్యక్ష. అప్పుడే పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష, లింగమనేని హౌస్ కి కన్సర్వేటర్ ఆఫ్ వాటర్ కన్సర్వేటర్ ఇచ్చింది, అప్పుడే ఇచ్చారు అధ్యక్ష పర్మిషన్. ఏదైతే అక్కడ స్విమ్మింగ్ పూల్కి ఆ విషయం వీళ్ళ దృష్టి తీసుకొస్తా అధ్యక్ష. మంతెన సత్యనారాయణ రాజు బిల్డింగ్ ఇచ్చారు, చాలా బిల్డింగ్ అప్పుడే వచ్చాయి. మీరు ఒక పాలసీ తీసుకోండి, మొత్తం కాపాడుతామంటే అందరికీ చెప్పండి, మీటింగ్లు పెట్టండి. ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఇల్లే కనబడిస్తే మాత్రం అది సబబు కాదని మీకు చెప్తున్నాను. నేను ఉండే ఇల్లు అధ్యక్ష నా సొంత ఇల్లు కూడా కాదు, నేను బాడుకుండే ఇల్లే మీకు కనబడిస్తే కరెక్ట్ కాదు అధ్యక్ష. నా మీద కోపంతో 74,000 ఇండ్లు కూల్దోసేస్తామని చెప్తున్నాడు అధ్యక్ష మంత్రి గారు. ఆయన ఇచ్చే సమాధానం అధ్యక్ష, దీనిపైన గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, లేకపోతే ఎస్టీలు ఉన్నారు, పేద ప్రజానికి ఉన్నారు, వాళ్ళని ఉన్న పరంగా ఇండ్లు కొనుగొడితే చాలా వరకు వాళ్ళు ఇబ్బంది. దీనిపైన గవర్నమెంట్ ఒక స్పష్టమైనటువంటి దాని రావాల్సి కోరుతూ రాంబాబు గారు అధ్యక్ష చాలా గౌరవం. అప్పుడప్పుడు ట్రబుల్ షూటర్ అనుకుంటున్నాడు కానీ ట్రబుల్ మేకర్ గా తయారవుతున్నాడు. చాలా సంతోషం అధ్యక్ష, నాకేం బాధ లేదు. నేను అడుగుతున్నా అధ్యక్ష ఒకటే చెప్తున్నా, ఆయనకు గాని హౌస్ లో గాని చట్టాల గురించి అవినీతి గురించి మాట్లాడాలంటే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అధ్యక్ష. అన్ని డిస్కస్ చేద్దాం, ఎవరు అపాయింట్ చేశారో, ఎవరు అన్ని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొకసారి మీ ద్వారా సభకు తెలియజేస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.